మీ అందరికీ వందనములు. మీ అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యము దినవృత్తాంతములు 2వ గ్రంథము 1వ అధ్యాయం 12వ వచనం. ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకు ఇచ్చేదను. ఈ మాట ఎవరు ఎవరితో చెప్పి ఉన్నారు? దేవుడైన యెహోవా సొలొమోనుతో ఈ మాటలు పలికినట్లుగా దేవుని వాక్యములో మనం చూడగలం. దేవుడు ఎందుకు సొలొమోనుతో ఈ మాటలు చెప్పి ఉన్నాడు? సొలొమోను చిన్నతనంలోనే రాజుగా చేయబడిన తర్వాత పరిపాలన విషయంలో ఆయనకు అర్థం కాని పరిస్థితిలో దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడటం జరిగింది. నీకేమి కావాలని దేవుడు అడిగినప్పుడు సొలొమోను ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, దేవా, ఈ చిన్న వయసులో రాజ్యాన్ని పరిపాలించాలనంటే నా వల్ల కాదు, కావున నీ జ్ఞానంతో నీవు నన్ను నింపినట్లయితే ఈ రాజ్యమును పరిపాలించడం చాలా సులువు అవుతుంది అని దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిని జ్ఞానం అడిగినప్పుడు జ్ఞానంతో దేవుడు నింపటమే కాకుండా నీవు కేవలం జ్ఞానమునే అడిగేవు గనక దానితో పాటు ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకు ఇచ్చేదనని దేవుడు ఈ వాగ్దానం చేసినట్లుగా దేవుని వాక్యంలో చూస్తాము. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ లోకంలో మనం అనేక సంవత్సరాల నుండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఏమడుగుతున్నాం? ఈ లోకంలో దేవుని జ్ఞానంతో నింపబడితే ఆటోమేటిక్గా మనకు కావలసిన ఐశ్వర్యము కానీ సొమ్ము కానీ ఘనతను కానీ మనం దేవుని నుండి పొందుకోగలుగుతామనే సంగతిని ఇక్కడ మనం మర్చిపోకూడదు. ఒక దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా ఇప్పటి వరకు ఏమడిగావు, ఇప్పటి నుండి ఏమడగాలో ఈ వాక్యం ద్వారా అర్థం చేసుకున్న తర్వాత నీ ఆలోచన విధానం, నీ తలంపులు, నీ మాటలు, నీ ప్రార్థనా జీవితం మారితే అనేకులకు దీవెనకరంగా ఈ లోకంలో జీవించగలుగుతామని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అలా జీవించుటకు దేవుడు తన కృపనిచ్చి నిన్ను నన్ను నడిపించునుగాక. ఆమేన్.